बीजेपी नेतल पै निपुल चेरिगारु एमआरपीएस व्यवस्थापक अध्यक्षुडु मंदकृष्ण माधिक एससी वर्गीकरण पै निर्णयं तीसुकुन्नाके बीजेपी जातीय नायकुलु हैदराबाद की रावालनि आयन डिमांड चेशारु। एससी वर्गीकरण निर्णयं लेनि पक्षंलो जुलाई 3న हैदराबाद बीजेपी समावेशालनु अड्डुकुंटामनि माधिकल आवेदन ఆగ్రహంగా మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు। 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను మోసం చేశారన్నారు। ఎస్సీ వర్గీకరణపై నిర్ణయాన్ని ప్రకటించకపోతే జూలై 2న కర్ణాటక ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సడక్ బంద్ నిర్వహిస్తామని నిరసనలో ఏ పరిణామాలు జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలని పేర్కొన్నారు। ఎన్నికల సమయంలో హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి సమక్షంలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఖచ్చితంగా మా సహకారం అందిస్తామని చెప్పి एससी वर्गीकरण में सहकार अंदमि नरेंद्र मोदी गार स्पष्ट एससी रिजर्वेशन वर्गीकरण मीद मैं मुंक सामन अमित षा गारूसार वेंकयनाइडु गार इंट स्पष्ट इवी रे साक्षा इध नरेंद्र मोदी गार कल सदर्भ अदे समय में इधर अमित षा गार कल सदर्भ एससी रिजर्वेशन वर्गीकरण कोसम इंत सुदीर्घ पोराटम देश में एक्कड़ जरुगुतलेदु अदी निर्लक्ष्यम चेस्तुन्नदी अदी मोसपूरितंगा तप्पिंचुकोने प्रयत्नम चेस्तुंदने विषयं रुजुवुतुंदि। इकपोते लोकसभलो राज्यसभलो वाळ्ळकु मेजारिटी उंडडं वल्ल लोकसभलो प्रवेशपेट्टिन प्रति बिल्लुनु संपूर्ण मेजारिटी तो पास चेसुकुंटुन्नारु। राज्यसभलो कूडा ए बिल्लु वीगिपोकुंडा अंदर सहकारंतो వాళ్ళు పాస్ చేయించుకుంటున్నారు। కానీ ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లు మాత్రమే ఇంతవరకు ప్రవేశపెట్టలేదు। వాళ్ళు దలుసుకుంటే ఆగమేగాల మీద బిల్లులు రూపకల్పన చేస్తారు, బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు, బిల్లులను ఆమోదం తెచ్చుకుంటారు। అలా నిర్ణయం తీసుకోవడానికి ప్రవేశపెట్టడానికి ఆమోదం తీసుకోవడానికి 24 గంటల్లోనే చేసిన సందర్భాలు కొన్ని విషయాలు ఉన్నాయి। ఈ దేశంలో అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చే బిల్లు తయారు కావాలంటే రెండు అడ్డంకులను అధిగమించాలి। సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలాంటి రిజర్వేషన్లైనా 50% మించొద్దని, అదే సమయంలో సామాజిక వెనుకబాటు విద్యా వెనుకబాటు ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు భిన్నంగా ఆర్థిక వెనుకబాటును కూడా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ రెండు ప్రక్రియలు పార్లమెంట్లో ముందుకు సాగాలంటే రాజ్యాంగ సవరణలే పరిస్కారం। అట్లాంటి జటిలమైన రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి బీజేపీ నిర్ణయం తీసుకుంటే ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టడానికంటే ముందు నిన్నటి వరకు దేశానికి ప్రతిపక్షాలకు మీడియాకు తెలియదు। అంత అత్యంత ప్రాధాన్యత గల అత్యంత జటిలమైన బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు ప్రతిపక్షాలకు తెలియదు, మీడియాకు తెలియదు, సొంత పార్టీలో ఉండబడే మెజారిటీ శ్రేణులకు కూడా తెలియదు। ఆయన ఇద్దరు అనుకొని బిల్లులు పాస్ చేసుకోగలిగారు। నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనుకుంటే నిర్ణయం జరిగింది, కేబినెట్ ఆమోదం పొందింది, రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొందినాయి, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది। అంటే 24 గంటలు 48 గంటల్లోనే జటిలమైన బిల్లులను కూడా పాస్ చేసుకోవడానికి శక్తి ఉండబడే బీజేపీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఇచ్చిన మాట ప్రకారం ప్రవేశపెడితే సంపూర్ణ మెజారిటీ తో రాజ్యాంగ సవరణ జరగడానికి అవకాశం ఉన్నది। బీజేపీ జాతీయ కార్యకర్త సమావేశం జరిగే 3వ తారీఖు నాడు చెలో హైదరాబాద్ పిలుపుని ఇవ్వడం జరిగింది। ఆ హైదరాబాద్ పిలుపు అది ఏ రూపం దాల్సది, అది ఎన్ని వేల మంది వస్తారు, ఎన్ని లక్షల మంది వస్తారు అనే విషయం చెప్పకపోయినా మా నిరసనసేగ బీజేపీ జాతీయ కార్యకర్త సమావేశం చుట్టూ మా నిరసనసేగ చూడాల్సి వస్తుంది। వాళ్ళు ఎన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టుకున్నా ఆ లక్షల మంది మీటింగ్ లో కూడా మా నిరసన సెగేందో ప్రధానమంత్రి గారు కల్లారా చూడక తప్పదు। అట్లాంటి పరిస్థిలో ఎలాంటి పరిణామాలు జరిగినా అట్లాంటి పరిస్థిలో హైదరాబాద్ లో మేము పెట్టే ప్రదర్శనలో గాని మేము నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు గాని ఎలాంటి అడ్డంకులు ఎలాంటి కుట్రలు ఎవరు ఏ రూపంగా చేసినా దాన్ని తిప్పికొట్టే క్రమంలో జరిగే ఉద్యమం హైదరాబాద్ లో తీవ్రస్థాయి రూపం దాల్స్తే దాని వల్ల తలెత్తే పరిణామాలకు వర్గీకరణ గతంలో కావాలని చెప్పి డిమాండ్ చేసిన బీజేపీ జాతీయ పెద్దలు వర్గీకరణ విషయంలో బీజేపీని జాతీయ నాయకత్వం ఒప్పించుకోలేని రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు ప్రజాపతిలే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం। ఏది ఏమైనా షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయం సానుకూలంగా నిర్ణయం తీసుకొని రాకపోతే
ఖచ్చితంగా బీజేపీ మీద మాదిగల ఆగ్రహం ఏందో ఖచ్చితంగా 2-3 తారీఖు నాడు రోడ్ మీద హైదరాబాద్ లో సభలోను ఖచ్చితంగా చూపెడతామనే విషయం కూడా స్పష్టం చేస్తూ దాని ద్వారా తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా మాకు అరెస్టులు కొత్త ఏం కాదు కేసులు కొత్త కాదు మేము జైలు పాలు కావడం కూడా కొత్త కాదు పదే పదే మేము ఢిల్లీకి వెళ్లి ఉద్యమాలు చేయడం కంటే మరి వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు మా నిరసన మా ఆవేదన ఇప్పుడు తెలియజేయకపోతే మా సమస్యను పూర్తిగా మూలగబెట్టే ప్రమాదం ఉన్నది కాబట్టికనే మా ఆవేదనను రోడ్ మీద తీసుకురావడానికి మా ఆగ్రహాన్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి ముందు ప్రదర్శించడానికే మేము నిర్ణయం తీసుకున్నాం తద్వారా జరిగే ఎలాంటి పరిణామాలకైనా మేము సిద్ధమే ఎలాంటి పరిణామాలకైనా బాధ్యత వహించాల్సింది మాత్రం బిల్లు పెట్టకుండా జాప్యం చేస్తున్న కేంద్రం బిల్లు పెట్టమని గట్టిగా మాట్లాడని రాష్ట్ర బీజేపీ నాయకులే।